జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో వైసీపీ శ్రేణులను గూండాలతో పోల్చడంతో ఆగ్రహం చెందిన కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో వైసీపీ శ్రేణులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మకు చెప్పులతో మాల వేసి దిష్టిబొమ్మకు నిప్పంటించారు. కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు పిచ్చి పట్టిందని, నోటి మీద స్థిమితం లేకుండా అవాకులు చవాకులు చేస్తున్నాడని, వైసీపీ శ్రేణులను మరియు కార్యకర్తలందరినీ కొడుకులు అని సంబోధించడంపై విద్యాసాగర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఉన్నారు, అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదని, ఏం అర్హత ఉందని ఒకరిని నువ్వు ఉద్దేశించి మాట్లాడుతున్నావు అంటూ పవన్ కళ్యాణ్ మాటలపై విద్యాసాగర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే పిచ్చి కుక్క నోటి స్థిమితం లేకుండా దూల పెరిగి పిచ్చి పిచ్చిగా వాగుడు వాగినాడు, ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్పి కొడుకులు అన్నాడు. ఒరే, నీకు తల్లి పెళ్ళాం చెల్లెలు విలువ తెలిసింటే నువ్వు కొడుకులు అనవురా, పిచ్చి కుక్క అనేసి చెప్తున్నా. నీలాంటి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్యాకేజీలు అమ్ముకుని అప్పుడు మొత్తం నాశనం చేసావు ఆ పార్టీని. మీ అన్న సెంట్రల్ గవర్నమెంట్లో పోయి కాంగ్రెస్తో చేతులు కలిపి మినిస్టర్ తీసుకున్నాడు. మళ్ళా డబ్బులు చూడాలనేసి జనసేన అనేసి ఒక పార్టీ పెట్టావు. ఒక జనసేన అధ్యక్షుడుగా ఉన్నావు, కనీసం నీకు ఇంకిత జ్ఞానం కానీ ఇంకిత బుద్ధి కానీ ఉందా అనేసి నేను అడుగుతున్నా. ఒక నాయకుడు, ఒక అధినాయకుడు అనుకునేవాడు నువ్వే చెప్పులు తీసుకొని కొట్టడము, చెప్పు తీసి చూపించడము, కొడుకులు అనేసి కొందరు పిల్లల మధ్యలో నువ్వు అరిసేసినంత మాత్రం నువ్వేం హీరోగా కావు. ఖచ్చితంగా నేను ఈ స్టేట్లో ఎక్కడైనా అడ్డుకుంటాం, అడ్డుకోవాలని కూడా నేను స్టేట్లో అందరికీ పిలుపునిస్తున్నా. ఈ పిచ్చి కుక్క మన వాళ్ళందరినీ కొడుకులు అన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే పిచ్చి కుక్క నోటి స్థిమితం లేకుండా దూల పెరిగి పిచ్చి పిచ్చిగా వాగుడు వాగినాడు, ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్పి కొడుకులు అన్నాడు. ఒరే, నీకు తల్లి పెళ్ళాం చెల్లెలు విలువ తెలిసింటే నువ్వు కొడుకులు అనవురా, పిచ్చి కుక్క అనేసి చెప్తున్నా. నీలాంటి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్యాకేజీలు అమ్ముకుని అప్పుడు మొత్తం నాశనం చేసావు ఆ పార్టీని. మీ అన్న సెంట్రల్ గవర్నమెంట్లో పోయి కాంగ్రెస్తో చేతులు కలిపి మినిస్టర్ తీసుకున్నాడు. మళ్ళా డబ్బులు చూడాలనేసి జనసేన అనేసి ఒక పార్టీ పెట్టావు. ఒక జనసేన అధ్యక్షుడుగా ఉన్నావు, కనీసం నీకు ఇంకిత జ్ఞానం కానీ ఇంకిత బుద్ధి కానీ ఉందా అనేసి నేను అడుగుతున్నా. ఒక నాయకుడు, ఒక అధినాయకుడు అనుకునేవాడు నువ్వే చెప్పులు తీసుకొని కొట్టడము, చెప్పు తీసి చూపించడము, కొడుకులు అనేసి ఇంకా ప్రారంభిస్తున్నాం. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొత్తపేటలో ఈరోజు దిష్టిబొమ్మ కాలుస్తున్నాం. ఎందుకు దిష్టిబొమ్మ కాలుస్తున్నామంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వైసీపీ నాయకుల్ని నా కొడుకులు చెప్పులో కొడతానని చెప్పు చూపించినాడు. ఒక సీఎంగా నేను ఉంటాను, సీఎంగా రాజకీయం చేస్తాను, క్రమశిక్షణతో పనిచేస్తానని చెప్పి అమాయకమైన కార్యకర్తల్ని ఇన్ని సంవత్సరాలు వాడుకొని ఈరోజు వాళ్ళంతా కూడా గంగలో తోసేసి ఈరోజు మాయమాటలు చెప్పుకొని నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నావంటే ముసుగులో తిరుగుతున్నావు. నేను జనసేనలోనే పనిచేస్తాను, జనసేన పార్టీలోనే వ్యక్తులను పెడతానని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకొని వస్తుండే నువ్వు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు కుమ్మకయ్యి చంద్రబాబుతో దత్తపుత్రుడు మా సీఎం గారు చెప్తా ఉంటే నీ లేదు ప్యాకేజీ లేదు, నీ ప్యాకేజీ అమ్ముపడును అని చెప్పిన వ్యక్తి నువ్వు. ఈరోజు అది నిజమని మన ఏపీ స్టేట్కి మొత్తం నువ్వే నిరూపించినావు. ఈరోజు చంద్రబాబుతో కలిసి పనిచేస్తూ ఉన్నావు అనేసి తేటతెల్లంగా బయటపడింది. కాబట్టి ఈరోజు కుప్పం ఇంకా మొదలు చేస్తున్నాం, ఇది స్టేట్ మొత్తం పాకుతుంది. నువ్వు రాజకీయంకి అర్హత లేని వ్యక్తి, నువ్వు రాజకీయం చేయడం ఇంకా స్టేట్లో నువ్వు రాజకీయాలు చేయకూడదని చెప్పి కొత్తపేట తరపున మేము నీ దిష్టిబొమ్మని కాల్చి నువ్వు చెప్పులో కొడతానని చెప్పావు.
మేము నిన్నే చెప్పులో కొడుతున్నాం. ఇంకా ప్రారంభిస్తున్నాం. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొత్తపేటలో ఈరోజు దిష్టిబొమ్మ కాలుస్తున్నాం. ఎందుకు దిష్టిబొమ్మ కాలుస్తున్నామంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వైసీపీ నాయకుల్ని నా కొడుకులు చెప్పులో కొడతానని చెప్పు చూపించినాడు. ఒక సీఎంగా నేను ఉంటాను, సీఎంగా రాజకీయం చేస్తాను, క్రమశిక్షణతో పనిచేస్తానని చెప్పి అమాయకమైన కార్యకర్తల్ని ఇన్ని సంవత్సరాలు వాడుకొని ఈరోజు వాళ్ళంతా కూడా గంగలో తోసేసి ఈరోజు మాయ మాటలు చెప్పుకొని నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తావు అన్నావంటే ముసుగులో తిరుగుతున్నావు. నేను జనసేనలోనే పనిచేస్తాను, జనసేన పార్టీలోనే వ్యక్తులను పెడతానని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకొని వస్తుండే నువ్వు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు కుమ్మకయ్యి చంద్రబాబుతో దత్తపుత్రుడు మా సీఎం గారు చెప్తా ఉంటే నేను లేదు, ప్యాకేజ్ లేదు, నీ ప్యాకేజ్ అమ్ముపడును అని చెప్పిన వ్యక్తి నువ్వు. ఈరోజు అది నిజమని మన ఏపీ స్టేట్కి మొత్తం నువ్వే నిరూపించినావు. ఈరోజు చంద్రబాబుతో కలిసి పనిచేస్తూ ఉన్నావు అనేసి తేటతెల్లంగా బయటపడింది. కాబట్టి ఈరోజు కుప్పం ఇంకా మొదలు చేస్తున్నాం. ఇది స్టేట్ మొత్తం పాకుతుంది. నువ్వు రాజకీయంకి అర్హత లేని వ్యక్తి. నువ్వు రాజకీయం చేయడం ఇంకా